జిరాక్స్ ఉన్నాయా కమల్? జై జవాన్ జై కిసాన్. పసుపు రైతుల ఐక్యత అర్థిల్లాలి. పసుపు రైతుల ఐక్యత అర్థిల్లాలి. పసుపు రైతుల ఐక్యత అర్థిల్లాలి. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతుల ఐక్యత అర్థిల్లాలి. పసుపు రైతుల ఐక్యత అర్థిల్లాలి. పసుపు రైతుల ఐక్యత అర్థిల్లాలి. పసుపు రైతుల ఐక్యత అర్థిల్లాలి. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే జై కిసాన్. జై కిసాన్. జై జవాన్. జై కిసాన్. గత దశాబ్దాలుగా పసుపు రైతులు చేస్తున్న పోరాటానికి కొంత వరకు ఫలితం దక్కిందనుకోవాలి. సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయాన్ని నిజామాబాద్లో ఏర్పాటు చేసి ప్లస్ ప్లస్ అంటూ ఎక్స్టెన్షన్ కౌంటర్ ప్లస్ ఏర్పాటు చేయడం జరిగిందని అరవింద్ గారు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. మేము ఇప్పుడు ఒక విత్తనం నాటినాడు స్పైసెస్ బోర్డు రీజనల్ సెంటర్ ఇక్కడ పెట్టి ఒక విత్తనం నాటారు. ఆ విత్తనానికి నీళ్లు పోసి గాలి వెలుతురు అన్నీ అయి మొక్క అయి మొక్క చెట్టు అయి ఆ కాయలు అనేటి నాకు అందినప్పుడు మాత్రమే దాని నుంచి మాకు ప్రయోజనం అనేది చేకూరుతుంది. ఇప్పుడు విత్తుగా ఉన్నది వృక్షమై దాని కాయలు మాకు రైతులకు చెందినప్పుడు మాత్రమే దాని ఫలితాలు అనేటి జరుగుతుంది. తాత్కాలికంగా ప్రస్తుతకు మద్దతు ధర ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన రాష్ట్రాలలో చెల్లిస్తున్నట్టుగా 6500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా అరవింద్ గారిని ప్రత్యేక చొరవ తీసుకొని మద్దతు ధర విషయంగా ప్రయత్నం చేయవలసింది. గత 2 సంవత్సరాల నుంచి పసుపు ధర తక్కువనందుకు మరి యొక్క ఉద్యమాన్ని పాదయాత్ర కూడా చేయడం జరిగింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 185 మంది రైతులను కూడా నామినేషన్ వేయడం కూడా జరిగింది. మరి అరవింద్ గారు ఆ రోజు నేను నెలలో కూడా బోర్డు ఏర్పాటు చేస్తానని మరి అలాగే పసుపు మద్దతు ధర కూడా 15,000 రూపాయల కింటలకు 15,000 రూపాయల మద్దతు ధర కూడా ప్రకటిస్తారని కూడా మరి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి వారు గెలిచి 6-7 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు స్పైస్ బోర్డు అని ఏర్పాటు చేసినామని మరి మొన్న కేంద్ర మంత్రి సిఎస్ గోయల్ గారు మరి ప్రకటించడం జరిగింది. మరి ఈ స్పైస్ బోర్డుతో పాటు మద్దతు ధర కూడా 15,000 రూపాయలు మాకు మద్దతు ధర చేసినట్టయితేనే రైతులకు లాభం చేకూరుస్తామని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ స్పైస్ బోర్డు ఏర్పాటు చేసినందుకు మన ఎంపీ అరవింద్ గారికి మేము కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ స్పైస్ బోర్డుతో మాకు ఈ పంట వండి అది 2 ఏళ్ళు అవుతుందా 3 ఏళ్ళు అవుతుందా బోర్డు వచ్చేవారికల్లా మరి మాకు ఇప్పుడు తక్షణము రైతులు బాగా ఆపదలో ఉన్నారు కాబట్టి దానికి 15,000 రూపాయల మద్దతు ధర లేకపోతే పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రాల 6,000 రూపాయలు బోనస్ ఇస్తుండ్రు. మరి మన తెలంగాణలో మరి అట్టి బోనస్ అయినా కల్పించి రైతులను ఆదుకోవాలని మాపై పసుపు రైతుల మద్దతు కొరకు అప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎంపీ గారు అరవింద్ గారు వాగ్దానం ఇచ్చారు. దానికి ప్రాంతీయ కార్యాలయమని నిజామాబాద్లో ఏర్పాటు చేసడానికి మంత్రి గారు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చేసింది. చాలా సంతోషమైన విషయం. కానీ మాకు ఏంటంటే ఓన్లీ కార్యాలయం ఏర్పాటు చేస్తే సరిపోదు, పసుపుకు 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపమని ఉన్న పేపర్లు కూడా చూసినా అడిగినారు. అది రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిపై చర్య తీసుకొని మంత్రుల మీటింగ్ పెట్టి దానిపై మాకు 15,000 రూపాయలు మద్దతు ధర కొరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి మా రైతాంగాన్ని 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటించే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్య తీసుకొని మాకు రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక తరఫున నా పేరు లక్ష్మీపురం మోహన్ రెడ్డి. నేను పసుపు రైతుల ఉద్యమ నాయకుడిని. అదేవిధంగా మాకు గత ఎలక్షన్స్ మూమెంట్లో అరవింద్ గారు మాకు ఏమని చెప్పినంటే మాకు పసుపు బోర్డు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తానని చెప్పి అన్నాడు. అయినా
అని వాగ్దానం చేసిండు, మాట కూడా ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఆయన మాట ఏం చేసిండే, ఓన్లీ ప్రైసెస్ బోర్డు తీసుకొచ్చి ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసి మాకు ఇక్కడ ఒకటి చేసిండు. ఆయన ఆ చేసినందుకు కూడా మేము ఒకటి ఆయన కూడా స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ఒక విధానంగా చూస్తే మంచి విధానం అది. అంటే అదే కాకుండా మాకు కావాల్సింది ఒక పసుపు రైతులకు, పసుపుకు కావాల్సింది 15,000 మద్దతు ధర ప్రకటించి మా రైతులను ఆదుకుంటే బాగుండేది. దానికి కూడా ఆ కేంద్ర ప్రభుత్వంతో ఎంపీ అరవింద్ గారు కూడా మాట్లాడి ఆ ధర కూడా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ, మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ కూడా ఒక్కసారి కూడా అసెంబ్లీలో మరి పాయింట్లు ఇవ్వదీసి ఇక్కడ నుంచి వెళ్ళి మరి మద్దతు ధర కోసం మీరు కేంద్రానికి ఎందుకు పంపలేరని చెప్పి వీళ్ళు కూడా మాట్లాడి ఆ కేంద్రానికి పంపిన తర్వాత కేంద్రం వాళ్ళు కూడా కలుపు జోక్యం చేసుకొని మద్దతు ధర ప్రకటిస్తే మేము రైతులం బాగుపడతాము, ఇక్కడ మా నాయకులు కూడా మాకు చేసిందని చెప్పి చెప్పుకుంటానికి కూడా మంచిగుంటుంది. దీని కూడా మా జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ కూడా ఎమ్మెల్సీ గారు కూడా మండలిలో కూడా దీని ఒక తీర్మానం పెట్టి ఖచ్చితంగా మద్దతు ధర కోసం ఆయన కూడా తీర్మానం పెట్టి బాధ్యత బిల్లు పాస్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. మా రైతుల పక్షాన మా నాయకులందరూ మాకు పాటుపడతారని చెప్పి కోరుకుంటూ మన ప్రెస్ మీట్ వారికి ధన్యవాదాలు. జైత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక తరఫున జైత్యాల జిల్లా నుంచి మేము దగ్గర ఒక ఈ నిజామాబాద్ పార్లమెంటు సమయంలో ఒక 61 మంది మేము ఇక్కడ నుంచి నామినేషన్ చేసినాం. అప్పుడు మాకు ఎంపీ అరవింద్ గారు వాగ్దానం చేసింది ఏంటంటే పసుపుకు మద్దతు ధర, పసుపు బోర్డు తెస్తామని చెప్పుట్లా పసుపు రైతులందరూ ఇక్కడ ఉన్న రైతులందరూ అత్యధిక రైతులందరూ కలిసి ఆయనను గెలిపించారు. దానికిగాను వాళ్ళు సుగంధ ద్రవ్యాల బోర్డు నిజామాబాద్లో ఏర్పాటు చేసినందుకు మేము ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అదే కాకుండా అసలు ఇప్పుడు వారం 15 రోజులలో మనం పసుపు పంట వస్తుంది, ఇలా మార్కెట్కి వస్తే మార్కెట్లో 4-5 వేలు కూడా లేదు ధర, 4-5 వేల ధర కాదు. ఇప్పుడు మనకు తక్షణం అయితే కనీసం 10-15 వేల రూపాయలు ఉంటేనే రైతు గిట్టుబాటు అవుతుంది. ఆ ధర కనీసం మద్దతు ధర మీరు ఎట్లా చేస్తారో, రాష్ట్ర ప్రభుత్వం చేతులున్న బోనస్ పక్క రాష్ట్రం ఆంధ్రాలో 6,850 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకటించింది బోనస్, అలాగే మన రాష్ట్రంలో కూడా మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని, మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మద్దతు ధర ప్రకటించి ఇప్పుడు రైతుకు ఇప్పుడు ఆకలితో ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే పెట్టుబడి పెట్టి ఒక ఎకరాన 120,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఇవాళ మాకు దిగుబాటు కూడా తగ్గింది అత్యధిక వర్షాపాతం చేయబట్టి ఈసారి 10-15 క్వింటల్ కూడా వచ్చినట్టు ఎకరానికి. ఈ 4-5 వేల రూపాయలు ఉంటే ఒక ఎకరాన ఒక రైతు ఒక 50,000 నుంచి 60,000 దాకా నష్టం వచ్చేటట్టు ఉంది. దాన్ని పూల్చేటట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పసుపు రైతులను ఆదుకోవాలని, ఏ ప్రభుత్వాలు వచ్చినా మళ్ళీ ఏదో చెప్తున్నారు మళ్ళీ మర్చిపోతున్నారు, ఆఖరికి మళ్ళా రైతుల మీద అడ్జస్ట్ తప్ప ఏం లేదు. కనీసం ఈసారి అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా పసుపు రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు.